నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేశారని సీపీఎం కన్వీనర్ గురజాల శ్రీధర్ అన్నారు. బుధవారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కూడా నిర్మించలేదని వెంటనే వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీడీఓ రాజేందర్ రెడ్డికి సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. 7 సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఒక్క హామీ కూడా నెరవేర్చని అన్నారని అన్నారు. గ్రామ గ్రామాన ఎంతోమంది నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారని ఇకనైనా మండలంలోని ప్రతి గ్రామంలో లబ్ధిదారులు ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు ఉన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం వచ్చే 7 ఏళ్ల పరిపాలనలో ఇంతవరకు మా మండల కేంద్రానికి డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ కాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మనది తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పి గొప్పలు చెప్పుకున్నడికే కనబడుతుంది తప్ప, కానీ గ్రామాల వారీగా చూస్తే ఆచరణ కూడా ఎక్కడ కూడా ఈ పేదవారి విషయంలో, ఇల్లు లేని పేదవారి విషయంలో ఇంతవరకు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ పథకం అయితే అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం, చాలా సిగ్గుమాలిన చంద్రశేఖరరావు గౌరవనీయులు ఆనాడు ఎంతో ఆర్భాటంగా చెప్పారు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని అన్నారు. ఒకవేళ జాగా ఉండి కూడా కట్టుకోలేని స్థితిలో ఉంటే వాళ్ళకి మేము దాదాపు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకల్పాలు పలికిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇక్కడ ఇక్కడ ఆచరణలో చూస్తే మాత్రం మా బోయినపల్లి మండల కేంద్రం ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా అమలు కాకపోవడం చాలా దురదృష్టకరం. మా బోయినపల్లి మండల సీపీఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా పేదవాళ్ళని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వారికి సత్వరం వారికి ఇళ్ళు మంజూరయ్యే విధంగా ఈ ప్రభుత్వం కానీ జిల్లా కలెక్టర్ అధికారులు కానీ చొరవ తీసుకోవాలని మేము ఈ సందర్భంగా బోయినపల్లి మండల సీపీఎం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని 7 ఏళ్ల రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తాం. ఇప్పటికైనా మేలుకొని పేదవారి విషయంలో మీరు న్యాయం జరిగే విధంగా క్షేత్రస్థాయిలో అర్హులైతే ఎవరైతే ఉన్నారో పేదవారి వారికి మీరు డబ్బులే ఇస్తారా, లేకపోతే వారి సంత జాగుంటే వాళ్ళకు ఇల్లే కట్టిస్తారా, అది మీరు ఎట్లా ఉన్నా ఓకే, కానీ మాకు పేదవారికి న్యాయం జరిగే విధంగా మీరు చూడాలని మా బోయినపల్లి మండల సీపీఎం పార్టీ పక్షాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది.